నారదుడు లాంటి ఒక గొప్ప భక్తుడు ప్రచేతసుల దగ్గరికి వెళ్ళారు అని అంటే, ప్రచేతసుల యజ్ఞస్థలి దగ్గరికి వెళ్ళారు అని అంటే, అసలు ప్రచేతసులు ఎవరు? ప్రచేతసులు ఏమైనా గొప్ప భక్తులా? ప్రచేతసుల గురించి నాకు తెలియజేయండి అనేటువంటి విషయం విదురుడు మైత్రేయుడిని అడగడం అనేది జరిగింది. మరి ప్రచేతసుల గురించి చెప్పాలి అని అంటే ధ్రువుడు యొక్క వంశంలో ఉన్నటువంటి ఇతరుల గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రచేతసుల కంటే ముందు ధ్రువుడి వంశంలో చాలా మంది ఉన్నారు, ధ్రువుడి తర్వాత. అంటే ఇప్పుడు ప్రచేతసుల యజ్ఞస్థలి దగ్గర జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, నారదుడు ప్రశంసించడము అనేటువంటిది ధ్రువుడు వైకుంఠ లోకానికి వెళ్ళిపోయినటువంటి వెంటనే, ఇది జరిగిన సంఘటన కాదు, చాలా రోజుల తర్వాత, చాలా చాలా జనరేషన్స్ తర్వాత జరిగినటువంటి సంఘటన. అయితే దాన్ని ఆ సందర్భాన్ని తెలియజేశారనమాట. ఇక్కడ ఆయన గురించి చెప్పడానికి ఇంకా ఆయన వంశస్థుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ధ్రువుడి తర్వాత తరం ఎవరు, ధ్రువుడి తర్వాత తర్వాత తరం ఎవరు, ఇంకా అట్లా కొన్ని తరాల వరకు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అంగమహారాజు గురించి చెప్పడం అనేది జరిగింది. అంగమహారాజు వీణరాజు యొక్క తండ్రి. అంగమహారాజు చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్పవాడు. అలాంటి గొప్పవాడికి వీణ మహారాజు పుత్రుడుగా జన్మించడం అనేది జరిగింది. సో వీణ మహారాజుకి మరి ఒక రకంగా చెప్పాలి అంటే చెడు స్వభావం కలిగినటువంటి, రాక్షస స్వభావం కలిగినటువంటి వ్యక్తి వీణ మహారాజు. మరి ఎందుకు వీణ మహారాజు లాంటి పుత్రుడు అంగమహారాజుకి జన్మించారు అనేటువంటి విషయాన్ని విదురుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా, వేణుడు యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో మృత్యు యొక్క కూతురు, అంటే చెడు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి ఒక స్వభావం కలిగినటువంటి తల్లికి పుట్టాడు కాబట్టి తల్లి యొక్క ప్రభావం పుత్రుడి మీద ఉంది, రాక్షస స్వభావం. జనరల్గా ఇందులో ఏం చెప్పారు ప్రభుపాదుల వారు అని అంటే, పుత్రుడికి వచ్చేటువంటి గుణగణాలు తల్లి వంశం వాడి నుంచి వస్తాయి అనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే జనరల్గా జనరలైజ్ చేసే మాట్లాడితే ఎక్కువగా అలా జరుగుతాయి. అయితే వేణువుకు వచ్చినటువంటి గుణం ఏదైతే ఉందో, అది అంగమహారాజు యొక్క గొప్పతనం ఏదైతే ఉందో, అంగమహారాజు వంశం అంటే ధ్రువుడి యొక్క వంశానికి సంబంధించినటువంటి రక్తం ఆయనలో ఉన్నా కానీ ఆయనలో ఉన్నటువంటి అసుర స్వభావం అనేటువంటిది మాత్రం తల్లి ద్వారా వచ్చింది. సో అందుకనే ఆయన చాలా క్రూరంగా ఉంటారు. సో ఇలాంటి ఒక పుత్రుణ్ణి పొందినటువంటి అంగరాజు సంసారం మీద విరక్తి వచ్చేసింది, భౌతిక విషయాల పట్ల వైరాగ్యం వచ్చేసింది. ఆయన వానప్రస్థం తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఇంకా నాకు ఇక్కడ అనవసరం, ఇలాంటి ఒక పుత్రుణ్ణి జన్మనిచ్చాను నేను, సో వీడి వల్ల నా కీర్తి నా ప్రతిష్ట అంతా నాశనం అయిపోతుంది, ఇటు భౌతికంగానూ నేను సంతోషం లేకుండా, అటు ఆధ్యాత్మికంగానూ సంతోషం లేకుండా నా జీవితం వ్యర్థమవుతుంది అని చెప్పేసి, భౌతికంగా ఉంటూ భౌతికంగా అసంతోషంగా ఉండడం అనేది సాధ్యం కాదు కాబట్టి రాజ్యాన్ని, పిల్లల్ని, భార్యని అందరినీ వదిలేసి ఆయన అడవులకి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే అంగరాజు అడవులకి వెళ్ళిపోయారో మరి రాజ్యానికి రాజు లేకుండా అయిపోయారు. రాజ్యానికి రాజు లేకుండా అయిపోయారు కాబట్టి మరి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ మునులు ఏం చేశారు అని అంటే, రాజ్యానికి రాజు అవసరం కాబట్టి మరి ఎవరిని రాజు చేయాలి, అంగరాజు యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నారో వీణరాజు, వీణరాజుని రాజుగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎందుకు అంటే ధ్రువుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు కాబట్టి, ధ్రువుడి యొక్క రక్తం ఆయనలో ఉన్నది కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్. సో అందుకని వేణుని రాజుగా చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, సమాజంలో జ్ఞానాన్ని సముపార్జించినటువంటి వ్యక్తులు, సమాజంలో జ్ఞానాన్ని అందరికీ పంచాల్సినటువంటి వ్యక్తులు, చివరికి రాజుకు కూడా సలహా ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు, ఒకవేళ సమాజంలో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతుంటే రాజు లేక అలాంటి ప్రజలకు రాజును కల్పించడం కోసం, రాజును ఇవ్వటం కోసం అవసరమైతే వాళ్ళు రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటారు అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. సో వాళ్ళు రాజును చేస్తారు, వీణరాజుని రాజును చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వీణరాజు పాలన ఎలా ఉంది అనేటువంటి విషయం మనం చూసాం. వీణరాజు ఒక భయంకరమైనటువంటి వ్యక్తిలాగా మారిపోయారు. నేనే దేవుడు, నా మాట అందరూ వినాలి, నాకే అందరూ పూజలు చేయాలి అనేటువంటి స్థాయికి ఆయన యొక్క నిత్యాహంకారం పెరిగిపోయింది. ప్రజలందరూ కూడా వీణరాజు యొక్క పాలనలో ఇబ్బందులు పడుతున్నారు. వీణరాజు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. భూమి ఆకాశం దద్దరిల్లేలాగా ఆయన యొక్క ప్రవర్తన, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంది. ఇందులో ఒక కంపారిజన్ కూడా చేశారు, మదపుటేనుగుకి కనుక మనము అంకుశం లేకుండా కనుక రోడ్డు మీద వదిలేస్తే దాన్ని చూసి ఏ విధంగా అయితే ప్రజలందరూ భయపడతారో ఆ విధంగా
వీణరాజు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా అదే విధంగా భయపడడం అనేది జరుగుతుంది. అంటే వీణరాజు యొక్క పాలనలో ఎవరు కనిపించి ఆయనకి నచ్చకపోయినా కానీ వాళ్ళ శిరస్సు ఖండించేవాడు. ఆ రకంగా జరుగుతున్నటువంటి ఆయన పాలనలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి మళ్ళీ ఆ మునులు సమావేశమయ్యారు. సమావేశమయ్యి ఏం జరుగుతుంది, ఎలా దీన్ని మనం మళ్ళీ కరెక్ట్ చేయాలి, ఈ యొక్క మొత్తం జరిగినటువంటి మనమేమో ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఒక వ్యక్తిని రాజుగా చేస్తే ఆ రాజు వలనే ప్రజల యొక్క శ్రేయస్సు లేకుండా అయిపోయింది, కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనేటువంటిది వాళ్ళ మునుల యొక్క సమావేశంలో సారాంశం. మునులందరూ ఒకటే నిర్ణయం చేసుకున్నారు. సో వాళ్ళకి ఎంత కోపం ఉన్నా వీణరాజు మీద కోపాన్ని ప్రదర్శించకుండా నిర్మలమైనటువంటి మనసుతోటి వాళ్ళు వీణరాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అనుకున్నారు. సో వీణరాజు దగ్గరికి వెళ్ళారు, వీణరాజుకి సలహాలు ఇచ్చారు. నువ్వు ఒక ఉత్తమమైనటువంటి రాజుగా ఉండు, నీ యొక్క రాజ్యపాలన వలన ప్రజలందరూ కూడా సంక్షేమానికి అందించి ప్రజలందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండేలాగా చూడు. ఒకవేళ నువ్వు అలా ఉంటే నువ్వు అప్పుడు భగవంతుడికి ప్రతినిధిని అవుతావు, అలా లేకపోతే భగవంతుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించిన వాడు అవుతావు, అప్పుడు భగవంతుడితో శిక్షింపబడతావు. ఒకవేళ వేదానుసారంగా గనక నువ్వు యొక్క పరిపాలన చేసి ఒక రాజు రాజర్షి లాగా గనక ఉంటే భగవంతుడితోటి మెచ్చుకోబడతావు, భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే వీణరాజుకి మునులు జ్ఞానబోధ చేస్తున్నారు. అంటే ఒక రాజు రాజ్యం కనుక సరిగా పరిపాలన చెయ్యకపోతే అలాంటి రాజుకి సలహా ఇచ్చేటువంటి వాళ్ళు పండితులు బ్రాహ్మణులు, అదే పని వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాజ్యంలో రాజులు సరిగా పని చేయకపోతే, రాజులు సరిగా పని చేసినా కానీ వాళ్ళు బ్రాహ్మణుల యొక్క సలహాను తీసుకొని గొప్ప శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తుల సలహా తీసుకొని పరిపాలన అనేటువంటిది ఇప్పుడు రాజ్యంలో జరగట్లేదు ప్రస్తుత కలియుగంలో. కానీ ఇక్కడ మనకి శాస్త్రం చూస్తే భాగవతం చదివితే మనకి ఏం అర్థమవుతుంది అంటే ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో బ్రాహ్మణులు రాజుకు కూడా సలహాలు ఇస్తారు. కాబట్టి ప్రభుత్వ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండితులై ఉండాలి, శాస్త్రం తెలిసిన వాళ్ళు అయి ఉండాలా, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం తెలిసిన వాళ్ళు అయి ఉండాలా, భగవద్ధామానికి ప్రజలందరినీ తీసుకెళ్ళగలిగిన వాళ్ళు అయి ఉండాలా. అంతే తప్ప భౌతికంగా ఎక్కువ లాభం పొందటం కోసం, రాజుకి భౌతికమైనటువంటి లాభాలను కూర్చడం కోసం, లేదు అంటే ప్రజల్ని పీడించుకు తినడం కోసం యుక్తులు వేసేటువంటి వ్యక్తులని ప్రభుత్వ సలహాదారులుగా ఉంచకూడదు. అలా ఉంచితే ఆ ప్రభుత్వం భగవంతుడితోటి శిక్షింపబడుతుంది, ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి అలాంటివి. ప్రజలని భగవద్ధామానికి తీసుకెళ్లే విధంగా భక్తియుత మార్గంలో కనుక నడిపించినటువంటి రాజు ఉంటాడో అలాంటి రాజులందరినీ నశింపజేయటం కోసం భగవంతుడే స్వయంగా అవతారం కూడా తీసుకుంటారు. అందులో ఒక అవతారమే పరశురాముడు అవతారం. అయితే వీణరాజుకి అన్ని రకాలుగా బుద్ధులు చెప్పినా కానీ వీణరాజు మొత్తం విన్న తర్వాత, మీరు మూర్ఖులు, మిమ్మల్ని నేను పోషిస్తుంటే మీరు నన్ను పూజించాల్సింది పోయి, మీరు ఎవరినో పట్టుకుని భగవంతుడు అంటున్నారు, ఆ భగవంతుని నన్ను కూడా పూజించమంటున్నారు, కాబట్టి మీ క్షేమం కావాలి అని అనుకుంటే మీరు నన్ను పూజించండి, నన్నే దేవాదిదేవుడిగా భావించండి అనేటువంటి విషయం అంటారు. సో అప్పటిదాకా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోపాన్ని బయటికి ప్రదర్శించకుండా సౌమ్యంగానే సమాధానం చెప్తున్నా కానీ ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో ఇంకా ఈ వ్యక్తిని మార్చడం అనేటువంటిది ఎవరి సాధ్యం కాదు, వీడికి శిక్షించాల్సిందే అనేటువంటి విషయం అనుకుంటారు. అంటే ఒక బ్రాహ్మణుడు అవసరమైతే క్షత్రియుడిని కూడా శిక్షించగలడు. ఎందుకంటే అప్పట్లో బ్రాహ్మణులు పండితులు, అప్పట్లో బ్రాహ్మణులకి శాస్త్రం తెలుసు, అప్పట్లో బ్రాహ్మణులకి ఎంత శక్తి ఉంటుంది అంటే అంత పవిత్రమైనటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ కనుచూపుతోటే ఏదైనా సరే భస్మం చేయగలరు, వాళ్ళు శపిస్తే ఏదైనా సరే క్షణంలోనే నాశనం అయిపోతుంది. సో అంత శక్తి కలిగినటువంటి బ్రాహ్మణులు అప్పట్లో ఉన్నారు. కాబట్టి ఈ బ్రాహ్మణులందరూ కూడా గట్టిగా హూంకారం చేస్తేనే వేణురాజు చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే బ్రాహ్మణులు ఉన్నటువంటి శక్తి చూడండి. సో ఆ విధంగా బ్రాహ్మణులు వలన ఆయన నశించడం, వేణురాజు నశించడం అనేది జరిగింది. ఆ తర్వాత వేణురాజు తల్లి సునీత, సునీత వచ్చి ఆ శవాన్ని భద్రపరుస్తుంది. కొన్ని మంత్రాల సహాయంతో, కొన్ని కెమికల్స్ సహాయంతో శరీరం కుళ్ళిపోకుండా జాగ్రత్త పరుస్తుంది. కొంతకాలం నడిచిపోతుంది, మళ్ళీ రాజ్యంలో రాజు లేడు. వీళ్ళు ఒక నది ఒడ్డును కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు.
ఆ సమయంలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం వీళ్ళు చూశారు. రాజ్యానికి రాజు రాకపోవటం వల్ల రాజ్యంలో బందిపోట్లు వస్తున్నారు, ప్రజలందరికీ కూడా రక్షణ లేకుండా అయిపోతుంది అనేటువంటి విషయం గమనించినటువంటి వాళ్ళు మళ్ళీ ఎలా అయినా సరే మళ్ళీ ఈ రాజ్యానికి రాజునివ్వాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ణయించుకొని మళ్ళీ సునీత దగ్గరికి వచ్చి సునీత దగ్గర ఉంచినటువంటి వీణరాజు యొక్క శవాన్ని తీసుకొని మొదటిగా తొడభాగాన్ని మదించడం అనేది జరుగుతుంది. ఎందుకు మరి వీణరాజు యొక్క శరీరాన్ని తీసుకొని వాళ్ళు ఇలా చేశారు అని అంటే, వీణరాజు ధ్రువ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ధ్రువుడి యొక్క వీర్యం వీణరాజులో ఉంది కాబట్టి వీణరాజు అసుర స్వభావం కలిగినటువంటి వాడైనా సరే ధ్రువ వంశానికి చెందినటువంటి వ్యక్తిని మాత్రమే మళ్ళీ రాజును చెయ్యాలి అని చెప్పేసి తొడభాగాన్ని మదిస్తే ఒక పాప పురుషుడు జన్మించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది శూద్రులకి స్థానం తొడభాగం, తాళ్ళ భాగం. ఎప్పుడైతే ఈ తొడభాగాన్ని మదించారో వేణు యొక్క శరీరంలో ఉన్నటువంటి పాప లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పాపపు గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క శూద్ర పురుషుడి రూపంలో బయటికి వెళ్ళిపోయాయి. అంటే ఇప్పుడు శరీరం పవిత్రం అయిపోయింది. సో శరీరం అపవిత్రంగా ఉన్నటువంటి శరీరాన్ని తొడను మధించడం వల్ల పవిత్రంగా మార్చి ఆ తర్వాత భుజాల యొక్క భాగంలో మధించి ప్రథమహారాజు ఆవిర్భవించడం జరుగుతుంది. అంటే శరీరం పవిత్రం అయిపోతే ఆ శరీరం ద్వారా వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో పవిత్ర పురుషుడై ఉంటారు. సో ఇందులో ప్రథమహారాజు ఎవరు అంటే భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. ఈ యొక్క సమస్త భూమండలాన్ని ఎలా పాలించాలో భగవంతుడి యొక్క శక్తి ద్వారా ఆయన పాలిస్తారు.